ఎక్స్‌పీరియన్స్ చార్లింగ్ గురించి వైదెస్ కొలవేంటి ఆ సెట్ కి స్టార్ అట్రాక్షన్ మేము అందరం దోస్తులొచ్చు సినిమా చేస్తుంటే అబ్బ వచ్చి గ్రీన్ టీ అండ్ మాకు నాకు అర్థమేపోయింది స్టార్ వచ్చింది గ్రీన్ టీ అందరికి నమస్కారం ట్రైలర్ నచ్చిందా ట్రైలర్ నచ్చిందా యాక్చువల్లీ నేను అశ్విన్ కి ఇప్డే చెప్పాను హి స్పోక్ ఎవ్రీథింగ్ నేను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఫస్ట్లీ విశ్వక్ థాంక్యూ ఫర్ కమింగ్ నాకు కొన్ని సినిమాలు ఉంటాయన్నమాట ఆల్మోస్ట్ లైక్ టెన్ టు ఫిఫ్టీన్ మూవీస్ నాకు వెన్ ఐమ్ ఫీలింగ్ సాడ్ ఆర్ లైక్ లో అండ్ ఎవ్రీథింగ్ ఐ కీప్ వాచింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఈ నగరానికి ఏమైంది ఇస్ వన్ ఆఫ్ ద ఇట్ లైట్స్ మై డే అండ్ కొన్ని సీన్స్ అయితే ఎన్నిసారి చూసినా ఐ కీప్ లాఫింగ్ అన్నమాట అండ్ లెలా ఇస్ ఐ కాంట్ వెయిట్ సిడియో లుక్స్ అమేజింగ్ యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం చూసిన ఐ ఐమ్ ఇంకా డైజెస్ట్ చేసుకుంటున్నాను అనమాట టూ ఇయర్స్ బ్యాక్ నాకు అన్ఫార్చునేట్లీ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అది అయిన తర్వాత కొన్ని రోజులు సినిమాలు చేయట్లేదు మళ్ళీ వెన్ ఐ బిల్ట్ మై స్ట్రెంత్ బ్యాక్ వచ్చి సినిమాలు చేద్దాం అనుకున్నప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలి ముందు చేసినట్టు అట్లానే చేయాలా మళ్ళీ ఐ హ్యావ్ టు డూ బెటర్ ఆర్ ఇఫ్ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ అనే ఒక ప్రాసెస్లో ఉన్నప్పుడు మీ అండ్ మై టీమ్ కార్తిక్ ఇస్ యోర్ వీ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ ఇలానే వెతుకుతూ ఉన్నప్పుడు ఒక రోజు అశ్విన్ చెప్పినట్టు సన్నీ నుంచి ఫోన్ వచ్చింది ఈజ్ లైక్ ఏంటి నేషనల్ అవార్డ్ కావాలా అని అన్నారు ఎస్ అనీ ఊ డు నాట్ వాంటెడ్ అంటే అప్పుడు వచ్చిన స్క్రిప్ట్ నాకు డార్లింగ్ అన్నమాట సినిమా అనౌన్స్ అయ్యాక చాలామంది అడిగారు ఇస్మార్ట్ అంటే కమర్షియల్ మూవీ తర్వాత డార్లింగ్ ఎందుకు చేస్తుంది అని బట్ ఆడియన్స్కి తెలుసండి ఇప్పుడు కాంటెంట్ ఈస్ ద న్యూ కమర్షియల్ అని దట్ ఈస్ బీన్ ప్రూవ్ ఓవర్ అండ్ ఓవర్ అ ఓవర్ ద ఇయర్స్ అండ్ నాకు అశ్విన్ రాసిన క్యారెక్టర్ ద కైండ్ ఆఫ్ రేంజ్ హీఈస్ రిటర్న్ బిఫోర్ ఈవెన్ ఇట్ కేమ్ టు మీ నాకైతే ఫస్ట్ నరేషన్లోనే ఇంప్రెస్ అయిపోయింది ఐఎమ్ లైక్ సోల్డ్ ఓవర్ డన్ దిస్ ఇస్ ఇట్ దిస్ ఇస్ ఇట్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ వాంటెడ్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ వి టోల్డ్ వి స్టార్టెడ్ దూ నో వర్క్షాప్ దెర్ వాజ్ ఫస్ట్ డే అందరూ సీతారాం దర్శి అశ్విన్ నరేష్ హేమంత్ ఆనంద్ స్వామి గారు ఈ మమ్మల్ని ఫ్లోర్ మీద కూర్చోబెట్టి అందరూ చేతి ఇట్లా యునో పట్టుకోబెట్టి వి ఆల్ హెల్డ్ ఆర్ హ్యాండ్స్ అండ్ వీ టోల్డ్ దాట్ వేగోన్ గివ్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిల్మ్ అట్ అట్లాంటి టీమ్ వర్క్ నుంచి ఈ సినిమా స్టార్ట్ అయింది అండ్ ఐ హెవ్ సీన్ ఎవ్రీ సింగిల్ పర్సన్ గివింగ్ దర్ హండ్రెడ్ పర్సెంట్ స్లీప్ లేకుండా ఫుడ్ లేకుండా కొన్నిసారి దే హెవ్ గివన్ ఎవ్రీథింగ్ పాజిబుల్ టు దిస్ ఫిల్మ్ అన్నమాట

అండ్ ప్రొడ్యూసర్ గారు నిరంజన్ సార్ అండ్ చైతన్య మ్యామ్ హనుమాన్తో ఈ వర్షం మొత్తానికి మీరు ఇంకా రేంజ్ చేస్తున్నారు సక్సెస్ ట్రీక్ ఆ సక్సెస్ ట్రీక్ డార్లింగ్తో కంటిన్యూ అవుతుంది నేను నేను నమ్ముతాను కై విత్ అ కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ గైజ్ హ్యావ్ మేడ్ దిస్ ఫిల్మ్ Yeah, Situ, <laughs> hi. Sorry. Uh, Sitaram has been there from the day one. And I, I think this dialogue was from Sitaram that I will give everything I can for this film. Thank you, Sitaram. Um, direction department um, and uh, DOP department. So, na cinema lo chemistry was as important as my chemistry with uh, Darshi because I had to coordinate every minute. యాజ్ టు వాట్ ఐమ్ డూయింగ్ ప్రతిరోజు ఒక కొత్త సినిమాలో ఉండింది నాకు ఈ మూవీలో ఐ డోంట్ థింక్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ యునో క్రియేటివ్ ఎన్వైరన్మెంట్ ఎవర్ ఇన్ మై కరియర్ ప్రతి సీన్ ఉన్నప్పుడు మన డిఓపి డిపార్ట్మెంట్ అండ్ యునో డైరెక్షన్ డిపార్ట్మెంట్ యూస్ టు కమ్ అరౌండ్ ఆల్మోస్ట్ ఫర్ వన్ అవర్ వి యూస్ టు రిహర్స్ తర్వాత షూట్కి వెళ్ళేవాడిని సో యా కమింగ్ టు దర్శి ఫస్ట్ నేనేం చెప్పాలంటే లాస్ట్ టైం ప్రోములో వచ్చినప్పుడు నేను దర్శి నిజంగా గొడవపడ్డారనుకున్నారు లేదంటే అది వి జస్ట్ వాన్ టు షో యూ ద ఎనర్జీ ఆఫ్ ద ఫిల్మ్ లైవ్లో ఒక చిన్న గ్లిమ్స్ ఇద్దామని అది ప్లాన్ చేసాము ఆల్ థ్యాంక్స్ టు అశ్విన్ నాకు ఇంకా అడుగుతున్నారు ఏంటి మీరు గొడవపడ్డారాన్ని నో మంచి ఫ్రెండ్స్ వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ గ్రేట్ వర్కింగ్ రిలేషన్షిప్ అండ్ దర్శి థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ రాఘవ రాఘవ వాస్ ఐ థింక్ యూ విల్ బి వెరీ సర్ప్రైజ్డ్ నాకు క్లైమాక్స్ వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంది నేను మొత్తం సినిమా కన్నా నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం ఐ థింక్ ఐ విల్ బి సేయింగ్ దట్ డైలాగ్ వన్స్ ద మూవీ రిలీజెస్ మోర్ దెన్ దర్శి అన్నమాట

యా గురించి చెప్పాను అబౌట్ డార్లింగ్ నైన్టీన్త్ వస్తుంది చూడండి ఎంజాయ్ చేయండి దట్స్ అబౌట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడాను అండ్ ఇప్పుడు దర్శిని ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాల్సింది